రెండు స్పూన్లు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసాను, రెండు స్పూన్లు. ఒక కప్పు పెరుగండి, అంతే దీనికి కావాల్సినవి. అర కేజీ దొండకాయలు, మినిమం ఒక అర కేజీ ఉంటాయండి దొండకాయలు. మీరు చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ట్రై చేశాను, అసలు మా పాప అన్నది నువ్వు కాకరకాయలు ఇలా చేసేదాను కదమ్మా, దొండకాయలు కూడా అలా చేయొచ్చు కదా అందండి పాప. అందు గురించి నేను ఒకసారి ట్రై చేద్దరి లేనేసి ఇలాగే ఒక అర కేజీ దొండకాయలు ట్రై చేశాను. 3 రోజులు ఎండబెట్టి చాలా బాగా వచ్చినాయండి. అందు గురించి మళ్ళీ చేశాను రేపేం కూడాని. అవి మీరు చేసుకుంటారనేసి నేను దొండకాయలు బయట మార్కెట్లో కొనుక్కొని కూడా మనం చేసుకోవచ్చండి. అంటే నాకు కాసినవి కాబట్టి నేను చేసుకుంటున్నాను. మీరు మార్కెట్లో కాసినవి కూడా పెట్టుకుంటే ఇలాగా రేపు ఇప్పుడు కలిపేసాం కదండి, ఇలాగా కలిపేసి రేపు ఉదయం మీరు పళ్ళులో కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి ఎండబెట్టుకుంటే మీకు 3 రోజులు ఎటువంటి విడివిడిగా ఎండిపోతాయండి. ఎండిపోయిన 3 రోజులు మనం 3 రోజులు పోయిన తర్వాత మనం వేపుకుంటే చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేతిలో వేపుకున్నట్టున్నాయి. మనం మిరపకాయలు, చల్ల మిరపకాయలు ఎండబెట్టుకునే వాళ్ళం కదండి. అలాగే ఇవి కూడాని ఒకవేళ ఏమైనా పెరుగు అది ఉండిపోతే మళ్ళీ నైట్ కొద్దిగా అందులో వేసేసి ఇలా కలిపేస్తే సరిపోతుందండి. చాలా బాగున్నాయి, మీరు చేస్తారు ఫ్రెండ్స్, అందుకనేసి ఒకసారి చూపించున్నాను. ఇది ఎక్కడ నేను యూట్యూబ్లో కానీ ఎవరో నాకు చెప్పలేదండి, ఇది నేనే ఓన్గా ఐడియాతో చేస్తున్నానండి. ఇది చాలా బాగుంది, మీరు చేస్తారనేసి నేను ఏటీవీలోనూ కానీ దేంట్లో కానీ ఎక్కడ చూడలేదు. నేను సొంతంగా ప్రయోగించాను, ఇది నా ప్రయోగం ఫలించింది, చాలా బాగుంది. మీరు చూస్తారనేసి, మీరు చేసుకొని ఉంటారనేసి, ఇలా పండించుకుంటారనేసి. అలాగే ఇలా తయారు చేసి ఎండిపోయిన ఇగోండి ఇవి అరకేజీ, ఇవి ఇలా ఎన్నియండి. ఇలా వేపితే నేతిలో వేపుకున్నట్టు చాలా బాగున్నాయండి, మీరు వేపుతారనేసి మీరు చూసుకొని ఒకసారి. ఎండబెడితే తెల్లగా ఉన్నాయి, ఎండబెట్టుకుంటే 3 రోజులు ఎలాగవుతాయో డబ్బాలో పోసుకొని మనం ఎప్పుడైనా పప్పు వండుకునేటప్పుడు వేపుకున్నా స్నాక్స్లో కూడా తినొచ్చు. పిల్లలకి దొండకాయలు తినలేదు, పిల్లలకు కూడా దొండకాయలు ఇలాగా మీరు పిల్లలు వద్దంటారు, ఇలా వేపితే స్నాక్స్ లాగా బాగుంటాయండి. ఇవి మనం షాపులోనూ స్వీట్ షాపుల్లోనూ మామూలుగా ఆలూ చిప్స్, కాకరకాయ చిప్స్ ఇలా అమ్ముతారు కదండి, టమాటా చిప్స్ సేమ్ అలాగే ఉన్నాయండి వేపితే తింటేని. ఫ్రెండ్స్ మీరు తయారు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ దొండపళ్ళు అండి, రేపు పచ్చడి చేసుకుంటాను. ఇందాక వస్తుంటే దొండపళ్ళు వచ్చినాయి, ఇవి వేస్ట్గా పడైనండి, నేను పచ్చడి చేసుకుంటాను. చాలా బాగుంటాయి దొండపళ్ళు పచ్చడి, ఇవి వేపుకొని దొండకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయండి. మన దొడ్లో పండించి వస్తాయి కదండి, అందు గురించి నేను ఏమి పడైనండి. ఈ మధ్యలో ఏమి వీడియోలు పెట్టట్లేదు, అందు గురించి ఇది బాగా ఈ ఐడియా వచ్చిందని ఇలా పెట్టాను. ఫ్రెండ్స్ నమస్తే, ఉంటానండి, మీ లక్ష్మి.